జిల్లా నార్కట్పల్లి మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా రేషన్ కార్డు డీలర్లు వస్తే వేతనం పోతే రేషన్ కార్డు నినాదంతో నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వంట వార్పు కార్యక్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో తీరటుపల్లి ఉపేందర్, శిగభిక్షం అంగయ్య, ధనమ్మ, సుధారాణి, శంకర్, సునీత, సునందం, కవిత, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. అటు పెట్టి చూడాలి, ఇక్కడ చూడాలి అందరూ. కమిషన్లు వద్దురాతవకాయలను వెంటనే, ఆతవకాయలను వెంటనే, కనీస గౌరవ వేతనం వెంటనే, కనీస గౌరవ వేతనం వెంటనే. సంఘం ఈ రోజుకు నిరాహార దీక్ష చేపట్టి ఇది రెండో రోజు. ఉద్యమం జరుగుతున్నది 9వ రోజు చేరుకున్నది. నిన్న రిలే నిరాహార దీక్షలో మాకు చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే గారు, నకరకల్ శాసన సభ్యులు, అలాగే ప్రస్తుత జెడ్పీటీసీ గారు నార్కట్పల్లి మండల దూదిమిల్లి సత్తయ్య గారు, ప్రజా పోరాట సమితి నూనె వెంకటస్వామి గారు, అలాగే ఇతరతర నాయకులు, ప్రజలు అందరూ సంఘీభావం తెలిపినారు. ఈరోజు 9వ రోజు నాటికి మేము వంట ఓర్పు అనే ఒక కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం ఇక్కడ. ఈరోజు నిరసన కార్యక్రమంలో మాకు అన్ని సంఘాల నుంచి కూడా మద్దతు వచ్చింది. ఫోన్ల ద్వారా కానీ, మనుషుల ద్వారా కానీ, అధికారుల ద్వారా కానీ, ఈరోజు అధికారుల ద్వారా వచ్చిన మద్దతు ఈరోజు మాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఈరోజు మాకు ఇప్పుడే తహసీల్దార్ గారు కూడా చెప్పారు, ఈరోజు ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పారు సాయంత్రం వరకు. అదే మా డీలర్లకు ఒక శుభసూచకం అనేది మాకు భావిస్తున్నాం మేము. 9 రోజుల మా యొక్క ఈ దీక్షా ఫలితమే ఈరోజు వచ్చే ఒక మంచి శుభవార్త.